ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము మొదటి రాజులు 8:42. నీ ఘనమైన నామం గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరానికి వచ్చిన మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామము ఎంత గొప్పది, మరి ఆయన యొక్క బాహుబలమును ఎంత గొప్పది, ఆయన చాపిన బాహువు ఎంత ప్రసిద్ధమైనది అని చెప్పి వారు ఎంతగానో దేవుణ్ణి కొనియాడుచూ ఉన్నారంట. మరి చూడండి, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని గణపరిచేవారిగా ఉండాలి. మరి ఆ యొక్క సన్నిధానంలో ఎంతో భయపడుతూ వినయం కలివారిగా మనము జీవించాలి. అంతేగాని మరి మందిరానికి వచ్చాము, మరి వారు ఏదో చెప్తున్నారు కదా మనం వింటున్నామనే విధంగా మనం ఉండకూడదు. కానీ మనం వెళ్ళి దేవుణ్ణి మహిమపరిచినప్పుడే మరి మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి మరి ఘనమైన కార్యాలు దేవుడు మన యొక్క జీవితాలను జరిగిస్తారు. దేవుడి యొక్క మందిరంలో మనం నిర్లక్ష్యంగా ఉండి ఆయన యొక్క నామాన్ని గురించి కానీ ఆయన యొక్క బాహుబలం గురించి కానీ మనము ఏమీ తెలుసుకోకుండా ఉంటే మన యొక్క జీవితాల్లో ఏమీ మనము పొందుకోలేము. మరి ఆయన యొక్క నామాన్ని మనము గణపరిచినప్పుడు మన యొక్క నామాన్ని కూడా ఆయన గణపరిచేవారిగా ఉంటారు. దేవుని యొక్క నామాన్ని మనము గణపరుస్తూ ఆయన యొక్క బాహుబలం గురించిను, ఆయన చాపిన బాహును ప్రసిద్ధిని గురించి మనము మరి ఎంతగానో ఆయన్ని హెచ్చించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఆకాశమును ఆయన యొక్క నివాస స్థలం నుంచి మనకి ఆయన సహాయం చేస్తాడంట. ఈ రీతిగా మన యొక్క జీవితాలలో జరిగే ఆ యొక్క అద్భుత కార్యాలని మరి ఈ యొక్క జనం అంతా కూడా చూసి దేవుడు గొప్పవాడని, ఆయన యొక్క నామము గొప్పదని ఎరిగి వారందరూ కూడా దేవుణ్ణి నామాన్ని బట్టి వారు ఎంతగానో అతిశయించేవారిగా ఉంటారు. మరి మనని బట్టి మన చుట్టూ ఉన్నవారు కూడా మరి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా జీవించాలి. ఆనాడు దానియేలుని చూసిన ఆ యొక్క నెబుకద్నెజరు మరి నీ యొక్క దేవుడు గొప్పవాడని విశ్వసించాడు. ఆ రీతిగా మనం కూడా దేవుని యొక్క నామాన్ని గొప్ప చేస్తూ ఆయన యొక్క నామాన్ని బట్టి మనం సంతోషించినట్లయితే మనను చూసిన ఈ యొక్క జనము కూడా ఆ యొక్క నామాన్ని బట్టి సన్నతించేవారిగా ఉంటారు. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మనము ఈ లోకంలో జీవిద్దామా. ఆయన యొక్క మరి మందిరంలో మన అందరం కూడా ఆయన యొక్క నామాన్ని సన్నతించేందుకు, ఆయన బాహుబలంని ప్రసిద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరం కూడా ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయనని మనం సన్నతిద్దామా. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ మేడ, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, నీ నామాన్ని గురించి, నీ యొక్క బలము గురించి, శక్తిని గురించి నాయన మేము నాయన సన్నతించేవారిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. అలాగే ప్రభా, నీ యొక్క నామాన్ని నలుగురికి నాయన మేము తెలియజేసి నాయన నీకు మాదిరిగా మేము జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అనేక మందికి తండ్రి మీ యొక్క ఘనమైన నామాన్ని తెలియజేసి వారిని కూడా నీ యొక్క మందిరానికి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని యేసునామం అడిగి వేడుకున్నామా పరమ తండ్రి. ఆమేన్.